हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल सुहान टीवी। वीडियो मनमु टेट पेपर वन, पेपर टू मरियु डीएससी लो कूडा उन्नटुवंटि अति मुख्यमैनटुवंटि सब्जेक्ट वच्चेसी तेलुगु गुरिंची मनमु अति मुख्यमैनटुवंटिदि पेपर वन, पेपर टू अंते काकुंडा डीएससी लो कूडा उंडेटटुवंटि सब्जेक्ट तेलुगु सब्जेक्ट। मरि आ तेलुगु सब्जेक्ट लो उन्नटुवंटि వ్యాకరణ అంశాలను గురించి, గ్రామర్ గురించి మనం దీంట్లో మొదటి నుంచి ఫస్ట్ నుంచి అంటే వర్ణమాల నుంచి స్టార్ట్ చేసి ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా నేర్చుకుంటూ ముందుకు వెళ్దాం। ఈ నా వీడియోలను ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఈ తెలుగు వ్యాకరణ అంశాలన్నిటిని కూడా పూర్తిగా అన్ని వీడియోలను నేను మీకు అందజేస్తాను। రైట్ అండి, ముందుగా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను చేయబోయేటటువంటి వీడియోలు మీకు అప్డేట్ గా రావడం జరుగుతుంది। కాబట్టి సుహాన్ టీవీ ని సబ్స్క్రైబ్ చేసుకొని టెట్ పేపర్ 1, పేపర్ 2 డిఎస్సి లో కూడా మంచి మార్కులు సాధిస్తారని కోరుకుంటున్నాను। రైట్ అండి, టాపిక్ లోకి వెళ్ళిపోదాం। రైట్ అండి, తెలుగు, తెలుగులో అతి ముఖ్యమైనటువంటి వ్యాకరణ అంశాలను గురించి మనం దీనిలో తెలుసుకుందాం। ముందుగా మనం స్టార్టింగ్ నుంచి నేర్చుకుందాం, కాబట్టి దీనిలో ఫస్ట్ మనం వర్ణమాల గురించి, వర్ణమాల నుంచి స్టార్ట్ చేద్దాం। వాస్తవంగా అక్షరం, అక్షరం అంటే క్షరం కానిది, అంటే నాశనం లేనిది అని అర్థం, శాశ్వతంగా ఉండేది। మరి ఈ అక్షరాలనే మనం ఏమంటున్నాము, వర్ణాలు అంటున్నాం। వర్ణం అంటే ఏంది, వాస్తవంగా అర్థం ఏంటి, రంగు అని అర్థం। కాబట్టి రంగుతో రాసినటువంటి ధ్వని ఆకారాన్ని మనం వర్ణం అంటున్నాం, రంగుతో రాసినటువంటి ధ్వని ఆకారాన్ని మనం వర్ణం అంటున్నాం। మరి ఈ వీటినే ఒక క్రమ పద్ధతిలో, ఒక క్రమ పద్ధతిలో ఉన్న వర్ణాల సమూహాన్ని వర్ణమాల అంటున్నాం। రైట్ అండి, ఒక క్రమ పద్ధతిలో ఉన్న వర్ణాల సమూహాన్ని వర్ణమాల అంటున్నాం। మరి ఈ వర్ణమాల, తెలుగులో వర్ణమాల వచ్చేసి ఎన్ని ఉన్నాయి, వర్ణాలు ఎన్ని ఉన్నాయి, అక్షరాలు ఎన్ని ఉన్నాయి అని అంటే 56 అక్షరాలు ఉన్నాయి। వీటిలో మరి ఈ వర్ణమాలను మూడు భాగాలుగా విభజించారు, ఏంటి అవి అనంటే హచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు। హచ్చులు 16, హల్లులు 37, ఉభయాక్షరాలు 3। మరి మనము అచ్చులు, అచ్చుల గురించి మనం పూర్తిగా తెలుసుకుందామండి ఈ వీడియోలో। అచ్చుల గురించి, మరి అచ్చులనే మనము వీటిని ఏమంటారు అనంటే ప్రాణాలు లేదా స్వరాలు అని కూడా అంటారు అచ్చులకు। అచ్చులను మరో విధంగా ఏమని పిలుస్తారు అని క్వశ్చన్ రావచ్చు। అచ్చులను మరో విధంగా ఏమంటామండి, ప్రాణాలు, స్వరాలు అని పిలుస్తాం। మరి అచ్చులు ఎన్ని, 16 అనుకున్నాం కదా, అవి ఏవి అనంటే ఆ నుంచి మొదలుకొని అం అహా వరకు, ఆ ఇ ఈ ఉ ఊ రు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం అహ। మరి ఈ అచ్చులను, ఈ అచ్చులను కూడా రెండు రకాలుగా వర్గీకరించారు, రెండు రకాలుగా విభజించవచ్చు। అవి వచ్చేసి హ్రస్వాచులు, దీర్ఘాచులు। ఫస్ట్ది వచ్చేసి హ్రస్వాచులు, రెండవది దీర్ఘాచులు। మరి హ్రస్వాచులు అని వేటిని అంటాము అనంటే ఒక మాత్ర కాలంలో ఉచ్చరించబడేవి, ఒక చిటిక వేసినంత కాలంలో అని అర్థం, ఒక మాత్ర కాలంలో ఉచ్చరించబడేవి వాటిని హ్రస్వ అచ్చులు అంటాము। అవి ఏంటి అనంటే ఈ అచ్చులలోని మొదటి అక్షరాలు ఆ ఇ ఉ రు ఏ ఓ। మరి దీర్ఘ అచ్చులు వచ్చేసి రెండు మాత్రల కాలంలో ఉచ్చరించబడేవి దీర్ఘ అచ్చులు ఆ ఇ ఉ రు ఏ ఓ, ఇవి దీర్ఘాచులు
దీనిలోనే ఇంకొకటి ఉందండి, మరి మూడు మాత్రల కాలంలో ఉచ్చరించబడేవి, మూడు మాత్రల కాలంలో ఉచ్చరించబడేవి వాటిని ప్లుతములు అంటాం. ప్లుతములు ఏవి మరి అనంటే ఐ ఔ, ఐ ఔలను ప్లుతములు అంటాము. ఐ ఔ వీటిని ప్లుతములు అంటాం. మరి ఈ హ్రస్వ దీర్ఘ అక్షరాలలోని కొన్ని అక్షరాలను వక్రాలు అని వక్రతమాలు అని కూడా అంటాం. మరి వక్రాలు ఏవి అనంటే వంకరగా పలకబడేవి, వంకరగా ఉండేవి వాటిని వక్రాలు అంటాం. అవి ఏవి అనంటే ఏ ఓ ఓ ఇవి వక్రాలు. మరి వక్రతమాలు మిక్కిలి వంకరగా ఉండునవి. మనము ఇంతకుముందు ప్లుతములు అనుకున్నాం కదా, అవి మిక్కిలి వంకరగా ఉండునవి ఏవి అనంటే ఐ ఔ, వీటిని వక్రతమాలు అని కూడా అంటాము. మళ్ళీ ఇక్కడ వక్రాలను కూడా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. దాంట్లో హ్రస్వవక్రాలు, దీర్ఘవక్రాలు. హ్రస్వవక్రాలు వచ్చేసి ఏ ఓ, తర్వాత దీర్ఘవక్రాలు వచ్చేసి ఏ ఓ, ఇవి దీర్ఘవక్రాలు. రైట్ అండి, ఇది అచ్చులకు సంబంధించి. ఇంకా మిగతా హల్లులు మరియు ఉభయ అక్షరాలు, తర్వాత హల్లులో ఉన్నటువంటి రకాలు ఏంటి, వాటిని గురించి మనము నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందామండి. రైట్ ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సుహాన్ టీవీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.